సో హాయ్ గేస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు గేస్ మీ అందరి కోసం ఏంటంటే ఒక మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ని ఈరోజు మీ ముందుకైతే తీసుకొచ్చాను సో బడ్జెట్ అంటే గైస్ టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ కాదు మరీ తక్కువ గైస్ సిక్స్ థౌజండ్ బిలోనే ఈరోజు మీకోసం ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చాను సో దీని యొక్క ఫ్యూచర్స్ అనేవి నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ కూడా మీకు పర్ఫెక్ట్ అనిపిస్తేనే తీసుకోండి సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మాట్లాడుకుందాం అంతేకాకుండా దీనికి సంబంధించిన వీడియోస్ అనేవి చాలామంది యూట్యూబర్స్ చాలా ఛానల్స్ అయితే ఆల్రెడీ చెప్పారు బట్ మన ఛానల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పేసి ఈ రోజు నేను ఈ వీడియో అయితే ముందుకైతే తీసుకోవచ్చు గేస్తో ఓకేనా సో మనం లేట్ చేయకుండా మొబైల్ స్క్రీన్కి వెళ్దాం అక్కడ మొబైల్ యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంది అంతేకా ఇంటర్నల్ స్టోరేజ్ ఏంది ర్యామ్ ఏంది ప్రతి ఇన్ఫర్మేషన్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం గైస్ ఓకేనా ఫైనల్ గైస్ ఇక్కడ మనకు మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తున్న ఏవైతే త్రీ మొబైల్స్ అయితే ఉన్నాయో ఈ త్రీ మొబైల్స్ గేస్ ఈ రోజు మనకి బడ్జెట్ లో అయితే తీసుకురమే జరిగింది సో ఇక్కడ గేస్ ఏవైతే ఉన్నాయో బ్లాక్ కలర్ అంతే కాకుండా ఏదైతే షైనీ గోల్డ్ కాకుండా క్రిస్టల్ గ్రీన్ కలర్ లో త్రీ కలర్స్ లో మనకైతే మొబైల్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి సో ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి అంతేకాకుండా అమెజాన్లో కూడా ఉన్నాయి సో కంప్లీట్ యొక్క లింక్స్ ఏవైతే ఉన్నాయో అమెజాన్ సంబంధించినవి అంతేకాకుండా ఫ్లిప్కార్ట్ కి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి వెళ్ళైతే పర్చేజ్ చేసుకుని గాయస్ ఓకేనా సో అన్ని కూడా సేమ్ సో కలర్స్ డిఫరెంటో సో ఏదైనా ఒక మొబైల్ని పిక్ చేసుకొని దాని ఒక కంప్లీట్ డీటెయిల్స్ అని మనం క్లారిటీ అయితే మాట్లాడుకుందాం గైస్ ఓకేనా సో నేను వచ్చేసి ఈ బ్లాక్ కలర్ అయితే పిక్ చేసుకుంటున్నాను సో ఇక్కడ ఈ మొబైల్ యొక్క ఫ్రంట్ ఫేస్ అంతేకాకుండా బ్యాక్ ఫేస్ అనేది ఏ విధంగా ఉందో మీరు క్లారిటీ చెక్ చేయండి మనం లాస్ట్లో కూడా ఈ రెండింటి గురించి అయితే మాట్లాడుకుందాం ఓకేనా అండ్ ఈ మొబైల్ నేమ్ వచ్చే గైస్ ఇన్ఫినిక్స్ యొక్క బ్రాండ్ నుంచి ఈ మొబైల్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది సో కంప్లీట్ నేమ్ విషయానికి వస్తే ఇన్ఫినిక్స్ స్మార్ట్ గైట్ హెచ్డి గైస్ ఓకేనా సో కంప్లీట్గా నేమ్ అనేది మీ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ సర్చ్ చేస్తే మీకు ఈ మొబైల్ అనేది వస్తుంది సో లేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను అక్కడ నుంచి మీరు వెళ్ళి అయితే పర్చేజ్ చేసుకోవచ్చు గైస్ ఓకేనా అండ్ ఈ మొబైల్లో మనకు టోటల్గా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి క్రిస్టల్ గ్రీన్ అండ్ సెకండ్ వచ్చేసి షైనీ గోల్డ్ అండ్ థర్డ్ వచ్చేసి టింబర్ బ్లాక్ ఓకేనా సో ఈ మూడు కలర్లో ఈ మొబైల్ అయితే అవైలబుల్ అయితే ఉంది గాయస్ ఓకేనా ఈ మొబైల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్కి వెళ్తే గైజ్ ఇక్కడ మీరు క్లారిటీ చెక్ చేసుకుంటే ఈ మొబైల్ యొక్క బ్యాక్ ఫేస్ అనేది కంప్లీట్గా ఐఫోన్ లుక్ టైప్లో మన కెమెరా పొజిషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది బట్ మనకు టూ కెమెరాస్ మాత్రమే ఉంటాయి థర్డ్ పొజిషన్లో ఏంటంటే మనకు రింగ్ లైట్ టైప్లో మనకు ఫ్లాష్ లైట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ బ్యాక్ సైడ్ నుంచి ఫొటోస్ కనుక తీసుకుంటే మంచి ఫొటోస్ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్ ఓకేనా అండ్ అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి ఈ మొబైల్కి సైడ్ ఫింగర్ ప్రింట్ కూడా ఉంది సో ఫింగర్ ప్రింట్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ గైస్ మీకు క్లారిటీగా చూసుకుంటే ఈ మొబైల్ వచ్చేసి మనకు తీసుకున్నప్పుడు త్రీ జీబీ ర్యామ్తో రావడం అయితే జరుగుతుంది బట్ తీసుకున్న తర్వాత మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సో అప్గ్రేడ్ తర్వాత మీకు సిక్స్ జీబీ ర్యామ్ వరకు ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు గైస్ ఓకేనా సో ఇక్కడ గైస్ మీకు ఏదైతే ఐఫోన్లో నాచ్ అయితే ఉంటుందో పైన కెమెరా పొజిషన్లో అదే విధంగా ఈ మొబైల్లో కూడా ఇలాంటి ఒక ఫ్యూచర్ అయితే ఇచ్చారు సో నోటిఫికేషన్స్ కోసం యూజ్ అవుతుంది ఒకవేళ మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది అండ్ అంతేకాకుండా ఛార్జింగ్ అయ్యేటప్పుడుగా చూపిస్తుంది లో బ్యాటరీ ఉన్నప్పుడు కూడా మీకు ఇక్కడ నోటిఫికేషన్లో చూపిస్తుంది అండ్ అంతేకాకుండా మీరు కాలింగ్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ మీకు అయితే క్లారిటీ అయితే చూపిస్తుంది నాట్స్ దగ్గర అయితే గైస్ ఓకేనా అండ్ కంప్లీట్గా చూసుకోవచ్చు ఏ విధంగా ఉంటుంది ఈ మొబైల్ యొక్క బ్యాక్ ఫేస్ అనేది మీరు క్లారిటీగా చూసుకోవచ్చు అండ్ గైస్ ఈ మొబైల్ యొక్క ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌసండ్ టూ నైంటీ నైన్ అయితే ఉంది బట్ ఇది ఫిక్స్ ఏం కాదు గేస్ సో కొన్నిసార్లు ఏంటంటే తగ్గే ఛాయిస్ కూడా ఉంటుంది సో నేను చూసినప్పుడు ఏంటంటే ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉండే బట్ ఇప్పుడు ఎక్కువైంది సో డెఫినెట్గా గైస్ మీరు ఒక టూ త్రీ టైమ్స్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి డెఫినెట్గా మీకు సిక్స్ థౌసండ్ బిలోనే వస్తుంది గైస్ ఓకేనా అండ్ గైస్ దీని యొక్క ఇంకా డీటెయిల్స్కి అంటే ఇక గైస్ చూడొచ్చు ఒకవేళ గైస్ మీరు బ్యాంక్ ఆఫర్తో కూడా మీరు వెళ్ళి తీసుకోవాలనుకుంటే మీకు ఈ మొబైల్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ నైన్ ఎయిటీ ఫోర్ రూపీస్కే వస్తుంది గా ఒకవేళ మీరు ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకుంటే ఈ మొబైల్ వచ్చేసి మీకు ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కే ఈ మొబైల్ అనేది మీకైతే వస్తుంది గాస్ ఓకేనా సో క్లారిటీ మీరు అప్పుడప్పుడు అయితే చెక్ చేసుకోండి బట్ ఈ సిక్స్ థౌసండ్ టూ నైంటీ నేను కూడా గైస్ బెటర్ ప్రైజే గైస్ ఓకేనా ఈ మొబైల్కి అయితే ఎందుకంటే నేను చాలా రివ్యూ చూశాను అంతేకాకుండా ఈ మొబైల్ పర్చేస్ చేసిన వాళ్ళు కూడా కింద పెట్టిన రివ్యూ కూడా నేను క్లారిటీగా చేయడం అయితే జరిగింది కాబట్టి సో డెఫినెట్గా వర్క్ నేను అంటాను అండ్ అంతేకాకుండా దీని యొక్క ర్యామ్ గురించి మాట్లాడుకుంటే త్రీ జీబీ ర్యామ్ ఆల్రెడీ చెప్పాను బట్ ఎక్స్టెండ్ చేసుకుంటే మీకు సిక్స్ జీబీ ర్యామ్ వరకు అయితే వస్తుంది సో అప్గ్రేడ్ అయినప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి గైస్ ఓకేనా అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే సిక్స్టీ ఫోర్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తోని ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది గైస్ ఓకేనా అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి థర్టీన్ పిక్సెల్ కెమెరా ఉంటుంది అండ్ అంతేకాకుండా ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఎయిట్ పిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది సేమ్ బ్యాటరీ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఎంఐహెచ్ అయితే ఉంటుంది గైస్ ఓకేనా అండ్ దీంట్లో గైస్ మీరు ఒకవేళ సిమ్ వేసుకుంటే టూ జీ సపోర్ట్ చేస్తుంది త్రీ జీ సపోర్ట్ చేస్తుంది ఫోర్ జీ సపోర్ట్ చేస్తుంది బట్ ఫైవ్ జీ మాత్రం సపోర్ట్ చేయదు ఓకేనా అండ్ దీంట్లో మనకు డ్యూయల్ సిమ్ కూడా వేసుకోవచ్చు అంతేకాకుండా ఎక్స్ట్రాగా మీరు మెమోరీ కార్డ్ వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు గ్యాస్ ఓకేనా బట్ ఇక్కడ ఏంటంటే క్విక్ ఛార్జింగ్ అయితే కాదు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉండదు సో నార్మల్గా అయితే ఉంటుంది సో ఛార్జింగ్ టైంకి వచ్చేసి కొంచెం ఎక్కువ సేపు అయితే తీసుకుంటుంది గ్యాస్ ఓకేనా అండ్ అందులో బాక్స్లో వచ్చిన ఏవైతే యాక్సెసరీస్ వస్తాయో ఒకటి వచ్చేసి మొబైల్ అంతేకాకుండా అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ టైప్ సి కేబుల్తో రావడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ఇన్బుల్ గా మనకైతే ఒక కేస్ అయితే ఇస్తారు సో యూజ్ చేసుకోవాలని కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ సిమ్ మెజెక్టర్ పిన్ అంతేకాకుండా క్విక్ స్టార్ట్ గైడ్ అంతేకాకుండా ఒక వారంటీ కార్డ్ కూడా ఇస్తారు గైస్ ఓకేనా అండ్ ఇక్కడ గైస్ వారంటీ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మొబైల్ వచ్చేసి వన్ ఇయర్ వారంటీ ఉంది అండ్ యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో ఈ టైప్స్ ఈ కేబుల్ అవ్వచ్చు అడాప్టర్ కావచ్చు దానికి సిక్స్ మంత్స్ యొక్క వారంటీ అయితే ఉండడం అయితే జరుగుతుంది గైస్ ఓకేనా అండ్ ఇక్కడ గైస్ రేటింగ్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే కెమెరాకి మాత్రం తక్కువ ఉంది బట్ అది కూడా ఆల్మోస్ట్ ఫోర్ స్టార్ రేటింగ్ వరకు అయితే ఉంది త్రీ పాయింట్ సెవెన్ స్టార్ రేటింగ్ అయితే ఈ మొబైల్ యొక్క కెమెరా క్వాలిటీ అనేది ఏ విధంగా ఉంది ఫొటోస్ తీస్తే ఏ విధంగా వస్తాయి అనే ఫొటోస్ కూడా మీకు లాస్ట్ లో డిస్ప్లే చేస్తాను సో డెఫినెట్ గా వాటిని కూడా చూసి ఒక కంక్లూజన్ రండి గైస్ ఓకేనా అండ్ బ్యాటరీ వచ్చేసి ఫోర్ పాయింట్ త్రీ స్టార్ రేటింగ్ అండ్ డిస్ప్లే వచ్చేసి కూడా ఫోర్ పాయింట్ త్రీ అండ్ డిజైన్ వచ్చేసి కూడా మనకు ఫోర్ పాయింట్ ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఉంది సో రెస్పాన్స్ అయితే బాగానే ఉంది చాలా చాలామందికి సో పాజిటివ్ రెస్పాన్స్ అయితే పెడుతున్నారు ఎందుకంటే ఈ బడ్జెట్లో ఇంత ర్యామ్ అంతేకాకుండా ఇంత ఇంటర్నల్ స్టోరేజ్తో అంతేకాకుండా మంచి కెమెరా క్వాలిటీతో అన్ని ఫ్యూచర్స్ ఇస్తున్నారంటే డెఫినెట్గా మంచి మొబైల్ అని చెప్పగలుగుతాను ఒకవేళ గైతే మీరు తీసుకోవాలనుకున్నా సరే తీసుకోండి లేదు అంటే మీ ఇంట్లో వాళ్ళు ఒకవేళ ఇవ్వాలి పేరెంట్స్ కూడా మీరు ఇలాంటి మొబైల్స్ అనేది మీరు ఇవ్వాలి అనుకుంటే డెఫినెట్గా మీరు అయితే పర్చేజ్ చేసుకుని అయితే వాళ్ళకి ఇవ్వచ్చు ఒకవేళ కేసు మీ ఇంట్లో కనుక కిడ్స్ ఉంటే వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ కోసం కావచ్చు లేకపోతే గేమ్స్ కోసం కావచ్చు మీరు ఒక మొబైల్ ఇవ్వాలనుకుంటే డెఫినెట్గా ఈ తక్కువ బడ్జెట్లో ఉన్న మొబైల్ ఇస్తే ఏంటంటే సేఫ్ అయితే ఉంటుంది సో మీరు యూజ్ చేసే హెవీ బడ్జెట్ మొబైల్స్ ఇస్తే ఖరాబ్ అయిపోతాయి కాబట్టి సో ఇలాంటి ఒక బడ్జెట్ మొబైల్స్ అనేది తీసుకొని వాళ్ళకి ఇస్తే బెటర్ అండ్ అంతే కాకుండా ఇక్కడ మెయిన్ నా ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ మొబైల్ స్క్రీన్లో ఈ మొబైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ గేస్ రియల్గా ఫిజికల్గా నా చేతికి వస్తే ఏంటంటే దీని బిల్ట్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అంతేకాదు దీని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేది ఒక టూ త్రీ డేస్ అనేది టెస్ట్ చేసి చెప్తే బాగుంటుందని నేను అనుకున్నా కానీ రియల్ గైజ్ ఇలాంటి మొబైల్స్ అనేవి మన చేతికి రావాలంటే డెఫినెట్గా మన ఛానల్ ఒక మంచి పొజిషన్లో ఉంటుందంటే ఇలాంటి అన్ని బ్రాండ్స్ కూడా మనకు ఫిజికల్గా మొబైల్స్ అనేవి పంపించడం అనేది జరుగుతుంది ఒకవేళ వస్తే మనం క్లారిటీగా చెక్ చేసుకొని కూడా మన ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వచ్చు సో అలాంటి మొబైల్స్ మన దగ్గరికి రావాలి అలాంటి ఇన్ఫర్మేషన్ని నేను మీకు చెప్పాలి అంటే డెఫినెట్గా మీ దానిలో సపోర్ట్ చేయాలి మీ సపోర్ట్ ఉంటేనే చాలా వీడియోస్ అనేవి మీ ముందుకైతే ముందుకు గైస్ ఓకేనా సో గైస్ మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే సపోర్ట్ చేయండి మరెన్నో వీడియోస్తో గైస్ మళ్ళీ మీ ముందుకైతే వస్తాను గైస్